హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ మన సాంప్రదాయ పూజలలో మొదటి పూజ విజ్ఞానం తొలగించే గణేష్ పూజ ఫ్రెండ్స్ అందరూ వినాయక చవితిని బాగా జరుపుకున్నారని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో మీకు చూడండి ముందుగా తులసి చూపిస్తున్నాను ఈ తులసిమాల నూట ఎనిమిది లేక వెయ్య ఒకటి మాలను చేసుకొని తయారు చేసుకొని మనం గణేషకు సమర్పించాలండి నీల మేఘ వర్ణాల ఛాయ్తో దగదగా మెరిసిపోతున్న మా గణేష పూజని ఒకసారి చూద్దాం రండి ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అది నిజమే కదా అందుకని నేను ఈ వీడియో మీకు చెప్తున్నానండి అందరూ బాగుండాలనే ఈ వీడియోని నేను మీకు తెలియజేస్తున్నాను తులసి మాలను అలాగే యాలకల హారం సుగంధ ద్రవ్యాల హారం వినాయకుడికి ఖచ్చితంగా సమర్పించాలండి వినాయక చవితి రోజు నేను ముందు వీడియోలో చేశాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ నూట ఎనిమిది సుగంధ ద్రవ్యాల మాలను గణేషకి సమర్పించానండి నేను ముందు వీడియో చేశానని చెప్పాను కదా అది కూడా లాస్ట్ ఇయర్ నేను చేసుకున్న గణేష పూజ అండి మీరు బాగా గమనించండి ఆ గణేష పూజలో నూట ఎనిమిది మాల కూడా సమర్పించాను ఒకసారి చూడండి తులసి మాలను కూడా సమర్పించానండి అందుకనే నేను ఈ సంవత్సరం కూడా ఈ వీడియోని నేను మీకు అందరికీ తెలియాలని అందరూ బాగుండాలని నేను మీకు తెలియజేస్తున్నాను ఇలా చేయటం వల్ల ఇంట్లో అందరూ సుఖంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారని నా నమ్మకం అండి వీటితో పాటుగా చామంతి గులాబీలు మొదలైన పూలతో గణేషకి సమర్పించాను అలాగే ఉండ్రాల పాయసం పళ్ళు జొన్న పొట్ట దానిమ్మ మొదలైన పళ్ళను సమర్పించానండి ఇంకొక విషయం ఏంటంటే వీటితో పాటుగా అంటే ఏలకల హారం అలాగే తులసి మాలతో పాటుగా ఖచ్చితంగా ఉండవలసింది దానిమ్మ పత్రం అండి దానిమ్మ పత్రం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ గణేష పూజకి అంటే మనకి ఉసిరిపత్రి మారేరుదళం లేదు అంటే ఎరువు యొక్క పత్రులండి మనకి వీలైతే తెచ్చుకోవాలి నేను లాస్ట్ ఇయర్ సంపాదించుకున్నానండి గణేష పూజకి ఈ ఇయర్ అయితే తెచ్చుకోలేకపోయాను వీటితో నేను గణేష పూజకి ఇవే ఇంపార్టెంట్ కనుక వాటితో పాటుగా ఇవి ఇంపార్టెంట్ కనుక నేను వీటినే సమర్పించుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ ఈ విషయాన్ని మీరు అందరూ గుర్తుంచుకోవాలండి నెక్స్ట్ ఇయర్ అయినా మీరు ఇలా తెచ్చుకొని గణేష్ పూజ చేయండి గణేష పూజ అష్టోత్తరం కథ ఆయన్ని ఆహ్వానించి అన్నీ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత హారతిని సమర్పించాను హారతిని సమర్పించిన తర్వాత పిల్లల పుస్తకాలు ఉంటాయి కదండీ బుక్స్ మనకు సంబంధించినవి ఏవైనా ఇంపార్టెంట్ ఉన్నా కూడా అంటే ఫైల్స్ కానీ డైరీస్ కానీ ఏమున్నా కూడా వాటిని గణేష ముందు పెట్టుకోవాలండి పెట్టుకొని గణేషకి మనం సమర్పించాలి చూపించాలి ఫ్రెండ్స్ వీలైతే పిల్లలతో ఈ మాలని అంటే ఏలుకల హారాన్ని గణేష మెడలో వేయించండి వేయిస్తే మరీ మంచిది మేమైతే ఇంట్లో అందరం చక్కగా కలిసి గణేష పూజ చేసుకున్నామండి చాలా బాగా జరిగింది గణేష చూడండి ఎంత చక్కగా నీలవర్ణ మేఘ వర్ణాలతో ఎంత చక్కగా ఉన్నారంటే నాకైతే చాలా అంటే చాలా నచ్చిందండి మా గణేష చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా షేర్ చేయండి అయితే ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న గణేష ఉంది కదండి బొజ్జ గణేష బుజ్జి గణేష ఆ గణేషని ఇక్కడ ఉన్న పిల్లలందరూ కలిసి చేసుకున్న గణేష అండి ఎంత బాగుందో చూడండి బాగా చేసుకున్నారు కదా ధూప దీప నైవేద్యాలతో నా పూజా విధానం అంతా పూర్తయిందండి నేను ధూపాన్ని కూడా సమర్పించాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా చూడండి పిల్లలకి బుక్స్ కూడా ఈ విధంగా పిల్లల బుక్స్ ఉంటాయి కదండీ పిల్లల బుక్స్ని గణేషకు చూపించాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ మూడు అతి శుభప్రదమైన విషయాలండి వీటితో పూజ చేయటం వల్ల ఇంట్లో అందరికీ శుభప్రదం అండి ఖచ్చితంగా ఈ సంవత్సరం చేసుకోలేకపోయినా వచ్చే సంవత్సరానికైనా రెడీగా వీటన్నిటిని వీటన్నిటినీ తెచ్చిపెట్టుకోండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఫ్రెండ్స్ ఇది నిజమే కదా బాయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి నమస్తే థ్యాంక్ యూ